ఏముంటదా ఇది అందలనిది ఇంట్ల గ్రామంలా ఆ మోక్ష ఆఫీషియల్ మోక్ష ఫేషియల్ ఆఫీషియల్ ఆఫీషియల్ ఆఫీస్ స్మార్ట్ గా ఉన్నావు అని ఫేషియల్ అంటాను ఉంటదేం అనుకున్నా మోక్ష మోక్ష కాదు మోక్ష ఎం ఓ ఆ మోక్ష కాదు ఎం ఓ డబుల్ కేస్ ఇచ్చే మోక్ష డబుల్ కే వద్దు ఆ జిల్లా దెబ్బ తింటది మళ్ళా నీ పేరు మార్చుకున్నావు గారు రూమలారాజు కోసం అందుకోసానికి ఇప్పుడు వీళ్ళు వచ్చేటాక కొంచెం లేట్ అయ్యేటట్టుంది మనం గీన్ దాకా పోయేతాం దా బోనాలు అవుతున్నాయి గోలకొండ దాకా పోయేతామా తెలుసా ఏడుంటుందా గోల్కొండ ఫోర్ట్ గోల్కొండ ఫోర్ట్ ఆల్రెడీ ఆల్రెడీ మళ్ళీ బైక్ ఆ కారా అని అడగవా బైక్ 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 ఆ వాన పడుతుంది ఓకేనా అబ్బా మనకు కూడా మీ సినిమాల లెక్క ప్రకృతి సహకరిస్తుంది అయితే ఒక వర్షం కురిసిన బోనాల ఫండ్ అప్పుడు అని నేను కూడా డ్రీమ్ లోకి వెళ్ళిపోవచ్చు డ్రీమ్ లో రియల్ కాదు రియల్ అంటే డ్రీమ్ లా డూ ఎట్ రియల్ అయితే నాకేం ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు నీకు ఏమైనా ఆర్డర్ పెట్టాలి నా ఆకలి అవుతుందా కొంచెం వెజ్ అండ్ నాన్ వెజ్ తునకలు మన దగ్గర ఇప్పుడు బోనాల సీజన్ కదా తునకలే ఉంటాయి ఎక్కువ తింటావా ఏమిట్లా పెట్టాలి మీ ఇష్టం టమాటలనా సిగ్గులనా టమాట సిగ్గుల అయితే ఇద్దరం కూడి ఒకటి వన్ బై టూ ఎవరన్నా అడిగితే ఒకటే గిన్నెలు తిన్నాం అనాలి ఒకటే ఒక్క గిన్నెలని ఇద్దరం తినాలి ఓకే ఇప్పుడు కొంతమంది ఒకటే కూల్ డ్రింక్స్ కులా ఫైవ్ వేసుకొని తాగుతారు కదా కూల్ డ్రింక్స్ కులా ఫైవ్ వేసుకొని తాగుతారు కదా మీరు చాలా క్యూట్ గా ఇంత రొమాంటిక్ రొమాంటిక్ అంటే ఎవరైనా అంతే అన్నారు కదా సుకుమార్ సార్ మీకు బుద్ధి స్ట్రాలెక్క వంకర బుద్ధి అన్నట్టు ఎవరు గిఫ్ట్ వచ్చినా ఆగు జర్సీ సేపు మాట్లాడుతున్నా నువ్వు హీరోనా నీ గురించి అనుకుంటున్నా నిన్ను లేపుదామనే నేను అంటే లేపు అంటే అట్లా లేపుడు కాదే ఈ సినిమా ఇంటర్వ్యూతో నిన్ను హైఫ్ ఇచ్చి లేపుదామని వచ్చిన అట్లా మంచిగానే ఉన్నదే బాగా నువ్వు ఇద్దరివి మంచిగా సెఫలు మంచిగా బోందాలు లేక ముద్దుగున్నాయి అందుకే టీజర్ నచ్చిందా సాంగ్స్ నచ్చిందా ఇంకే ఇంకా ఆయన వచ్చినాక దగ్గరగా ఏదడుగుతాం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం ఇక నాకు ఈ జెండర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఓన్లీ ఫీమేల్ జెండర్ కూర్చోండి కూర్చోని మాట్లాడుకుందాము ఇంకొక కుర్చీ ఖాళీగా ఉన్నది మరి ఫిలిమ్ ఉంది మళ్ళీ ఎందుకు ఆకాశం ఆకాశం అంతా చిల్కూరి అంట గానే మీరు ఆ చిల్కూరి ఆ చిల్కూరి బాలాజ్ ఇంటి పేరు చిల్కూరి హైదరాబాద్ వచ్చేసి మా ఊరు అక్కడి నేను ఇక్కడి దిక్క అనుకుంటున్నానే కూసో కూసో వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ నేను ఇదే అనుకుంటున్నా మన బాలాజీ టెంపుల్ దిక్కు చిల్కూరి అనుకుంటున్నా కాదన్న ఆదిలాబాద్ మన ఆదిలాబాదా అయితే ఇంకేంది మంచిగా సుక్క ముక్క ఒరిజినబుల్ దొరుకుతాయి అక్కడ మంచి గట్టిగా ఉంటావు మక్క రొట్టె మంచిగా తొగరు ఫేసుకొని దంచురు నా అక్కడ ఉత్తరం బాజుకు కదనే మనదేమో దశకనం బాజుకు ఎట్లా కుదిరిందే ఏదిక్కెళ్ళి ఏదిక్కెళ్ళి పట్టుకొచ్చిన వీళ్ళని ఒక అన్నయ్య ద్వారా పరిచయం అయ్యారు నాకు సురేష్ అన్న అని ఒక అన్నయ్య ద్వారా నుంచి పరిచయం అయ్యి సో అలా ప్రొడ్యూసర్స్ దొరికారు ప్రొడ్యూసర్స్ తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో కథ చెప్పి పేరు కూడా జడలు ఏమో ఉంది కానీ జడపోలు పూలు పూలు హైమావతి గారు ఒక జడు ఉంటే సరిపోతుంది జడ మీద పూలు ఉన్నాయి మళ్ళా ఇద్దరా ఇద్దరు 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 ఇద్దర ఆల్మొగల వాళ్ళు ఏడుకెళ్ళి తెచ్చిరా నేను డాలర్లే కన్వర్టింగ్ చేసి ఇక్కడ అమెరికాకి వెళ్ళి అవును చాలా మంది వస్తారే ఎన్ఆర్ఐలు మంచిగానే వచ్చి టేస్టింగ్తో తీస్తారు సినిమాలు మీ లెక్కనే ఇంట్లో కూడా డైలాగులు మొత్తము అంతవుగానే మనకు ప్రకృతి సహకరిస్తే మంచిగా అవుతుంది అంటే నేను ఇప్పటిదాకా అదే మంచిగా కలిపిన మీరు అంత బగారా కలిపిన హీరోయిన్స్ మీరు రాకముందు మెల్లగా గోల్కొండ దాకా అని కలిపిన ఆమె కూడా అన్నది నేచరు సహకరించింది అనుకో అంటే ఆనకాలం సీజన్ సీజన్ ఎట్లా ఉన్నది ఒక వర్షం కురిసిన దినము అన్నట్టు డైరెక్ట్ గా సెటప్ కానీ ఇప్పుడు బోనాలు కానీ అందరు ఉంటారు